ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక పంజాబ్ చౌక్లో పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. ఒక్కసారిగా పత్తి ధర 170 దిగడంతో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంటకు దిగుబడి రాక నష్టపోతున్న తరుణంలో పంటకు గిట్టుబాటు ధర లేక పంటకు చేసిన అప్పులు తీర్చలేకపోతున్నామన్నారు. మా గోడు వినడానికి ఏ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ ప్రభుత్వం స్పందించాలని జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు చేశారు. మేము అప్పులలో నేర్తలేము, మాకు పంటలు సరైన పంటలు వండుతలేవు, కావున రేటు దించొద్దు. మాకు దాని సరికి మాకేంది పత్తిది 8% పండు చూపియాల, 10%, 9% అని కట్టు మ్యాచర్ లేకుండా చూపించి మమ్మల్ని కట్ చేస్తున్నారు. కావున నిన్న ఉన్నదని రేటు ఇలా లేదు, ఇలా 10 రూపాయలు ఎక్కిస్తే 100 రూపాయలు తీస్తున్నారంటే మమ్మల్ని తొక్కినట్టు అని మాకు బాధ అవుతున్నది. బాధ అయి మేము వెళ్ళి చేస్తున్నాము. మేము పిచ్చోళ్ళంగాము, మేము పండించే రైతులము. మా అర్లీకే గ్రామము తలమడుగు మండలం నాది. నేను యాదవ్ని, నా డిమాండ్ ఇలా 100 నేను మాట్లాడుతున్నా అంటే నా బాధ, నేను రైతునే, నా బాధని నీకు తెలియజేస్తున్నాము. మమ్మల్ని అర్థం చేసి మా రేటు మాకు 8,500 ఉండే, 8,500 ఇవ్వకపోయినా కనీసం 400 ఒక 300 ఉంచినా మేము రైతులం ఒప్పుకుంటుంటే కనీసం 10 రూపాయలు ఎక్కిస్తున్నారు, 100 తీస్తున్నారు అంటే ఇవాళ మాకు ఎంత నష్టపోతున్నాయి. మమ్మల్ని ఏ లీడరు రాకలేడు, ఏ కలెక్టర్ రాకలేడు, ఏ మంత్రి రాకలేడు. మాకు ఇవాళ మమ్మల్ని రైతులను ఆదుకునే దాతనం లేడని మేము ఆదిలాబాద్ జిల్లాలో మేము డిమాండ్ చేస్తూ మాట్లాడుతున్నాం. మా డిమాండ్ని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. నేను పత్తి తీసుకొని వచ్చిన నిన్నటి ధర ఉంటుంది అన్నటువంటి ఆశతోటి మేము ఇయ్యాల నింపుకు వచ్చినాము. ఈ మార్కెట్కి వచ్చే వరకు వెళ్ళి ఏమైంది, 8,000 కూడా లేకుండా పూర్తిగా 130 కూడా లేక 130 నుంచి కూడా దించేసారు. దించేస్తేనేమో ఏమి 100 కమ్మని దించేస్తారు సార్. ఎక్కిస్తేనే 10 రూపాయలు ఎక్కిస్తారు మీరు. మేము అంత రైతులు 10 రూపాయలు కూడా మేము వ్యాడ్ లేకుండా అయిపోతున్నది. ఈ రైతు యొక్క పరిస్థితి దారుణంగా ఉంది. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదు. మాకు కన్నుళ్ళు వస్తుంది సార్. మేము చూస్తాం మాకు పత్తి లేదు. మాకు గులాబీ పూరుగా వచ్చి మొత్తం అధిక వర్షాలు గురించి మాకు ఏమి కూడా ఒక 5 క్వింటాలు 10 క్వింటాలు కూడా అది వస్తలేదు సార్. మాకు ఒక టైలర్కి ఒక 3 క్వింటాలు కూడా వస్తలేదు. ఈ న్యాయం చేయండి. న్యాయం కొరకు మేము ధర కొరకు మేము నిన్న తీసుకొని వస్తే మీరు పూర్తిగా మీరు ధరను పూర్తిగా అటర్ ఫ్లాప్ చేస్తున్నారు సార్. ఇది న్యాయం కాదు. రైతుల తరపు నుంచి నేను మాకు సరైనటువంటి ధర కనిపించాలని మేము కోరుతున్నాం సార్.